Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గెలిపిస్తే ఏడాది పాటు ఆ ఐదు ఫ్రీ బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చేశాడు. అవి ఎలాంటి ఎన్నికలైనా కానీ తమను ఎన్నుకుంటే అది చేస్తాం ఇది చేస్తామని చెప్పడం కామన్. నోటి మాట నీళ్ల మూటతో సమానమన్న విమర్శ విన్నా ఓట్లు అడిగేందుకు వచ్చినప్పుడల్లా తమను గెలిపిస్తే చేసే పనుల చిట్టా గురించి చెప్పడం అలవాటే. అయితే ఇందుకు భిన్నంగా వ్యవహరించాడో నేత. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేత ఒకరు తమ వర్గాన్ని గెలిపిస్తే తానేం చేయనున్న విషయాన్ని నోటి మాటగా కాకుండా నోటరీ చేయించిన బాండ్ పేపర్ మీద రాసివ్వడం ఆసక్తికరంగా మారింది. ఈ ఉదంతం తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం ఓబలంకలో చోటు చేసుకుంది. ఇక్కడ మూడో వార్డు నుంచి పోటీ చేస్తున్న పడాల రంగారెడ్డి తమ వర్గాన్ని గెలిపించాలని కోరుతున్నాడు. అలా ప్రజలు తమ టీమును గెలిపిస్తే రానున్న ఐదేళ్లలో తానేం చేయనున్న విషయాన్ని 20 రూపాయల స్టాంప్ పేపర్ మీద రాయించాడు. అనంతరం దానిని నోటరీ చేయించాడు. అలాంటివి మొత్తం 14 సెట్లు చేయించిన అతను తమ గ్రామంలోని 14 వార్డుల్లోని పెద్ద మనుషుల్ని కలిసి వారి చేతిలో బాండ్ పేపర్ను పెట్టాడు. ఈ వ్యవహారం ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది. గెలిచినంతనే తానేం చేస్తానన్న విషయాన్ని రానున్న ఏడాది పాటు తాను చేసే పనుల చిట్టాను ఏకరువు పెట్టాడు. ఇంతకు ఆయన ఇచ్చిన హామీలు ఏంటన్నది మరింత ఆసక్తికరంగా మారింది. తానిచ్చే వరాలని ఎంత క్లియర్గా పేర్కొన్నాడంటే, 1 మార్చి 2021 నుంచి 28 ఫిబ్రవరి 2022 వరకు గ్రామంలోని వారందరికీ ఉచితంగా కేబుల్ టీవీ, ఏడాది పాటు గ్రామంలో ప్రజలు తీసుకునే రేషన్ పూర్తిగా ఉచితం, గ్రామ ప్రజలు వినియోగించే మినరల్ వాటర్ను వాటర్ ప్లాంట్లు ఉచితంగా ఇస్తాం, గ్రామంలోని వారికి ఉచితంగా బీపీ షుగర్ టెస్టులు, ఊళ్ళోని హై స్కూల్లో 10 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 10,000 చొప్పున ఆర్థిక సాయం, 2022-2023 ఏడాదికి ఇంటి పన్నులు నీటి కుళాయి పన్నుల రద్దు చేయించడానికి ప్రయత్నం. మొత్తం 6 హామీల్లో 6 తప్పించి మిగిలిన 5 హామీలు నేరుగా ఏడాది పాటు అమలు చేసేలా హామీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఈ పంచాయతీకి ఈ నెల 21న ఎన్నికలు జరిగాయి. ఇదంతా ప్రచారం కోసం అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఈ బాండ్ పేపర్ తయారు చేయించిన నాయకుడు స్థానికంగా ఒక లాయర్ను పెట్టుకుని మరీ ఇదంతా చేయడంతో ఆయన్ను గ్రామస్తులు ఎన్నుకుంటారా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మరేం జరుగుతుందో చూడాలి.